పేద ప్రజల ఆశాజ్యోతి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వర్దెల్లి బుచ్చిరాములు అని తెలిపిన గట్టు మల్లయ్య. కమ్యూనిజం పుట్టినటువంటి గడ్డ, ఈ గడ్డ మీద ఎంతో మంది వీరులు అమరుడైనారు. ఇక్కడున్న ప్రాంత ప్రజల కోసం, ఇక్కడున్న అవినీతిపై పోరాటం, అల్పేరుగని పోరాటం చేసినటువంటి వాళ్ళు బీసీ నాయకుడుగా కామ్రేడ్ వర్దెల్లి బుచ్చిరాములు గారు చిన్నటి నుండి కమ్యూనిస్టు వైపు ఆకర్షితులై భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి సీనియుడిగా ఉండి ఇక్కడున్న ఎన్నో అరాచకలను, ఆటుపనులను ఎదుర్కొంటూ దినదీమగా ఎదగలిగిన ఒక మహానాయకుడు వర్దెల్లి బుచ్చిరాములు గారు. వారు జీవించినంత కాలము ఒక పేద ప్రజల కోసం అంకితభావంతో పనిచేసినటువంటి నాయకుడు. ఏ పదవులు వచ్చినా రాకున్నా ప్రజల్లో మమేకమై ప్రజల కోసం నిత్యం తపిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు తన 83వ ఏట తన తుది శ్వాస విడిచినారు. అతని కుటుంబ సభ్యులకు, వారి బంధువులకు, కామ్రేడ్స్ ఎవరైతే ఉన్నారో, ఈనాటి వరకు ఉన్నటువంటి ఎంతోమంది కమ్యూనిస్టులకు, వారందరికీ ఇలాంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని వారి భావాలతో పనిచేస్తున్నటువంటి నాయకులను, ఈ ప్రజలను, ఈ ప్రాంత ప్రజలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తిని ఎంతో